ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ సతీష్ కమల్ గారు ఉన్నారు. సతీష్ కమల్ గారు ఏంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నిస్తే జర్నలిస్ట్లే కాదు ఎవరినైనా సరే అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారా కిడ్నాప్లు? ఇక్కడ ఇది అరెస్ట్ అని కూడా చెప్పడానికి లేదు ప్రసాద్. ఇది ఎందుకంటే ఈ ఇక్కడ రాష్ట్రంలో ఒక రాష్ట్ర ప్రభుత్వము ప్రజాస్వామిక ప్రభుత్వం ఉందా, లేకపోతే ఏదైనా దొరల గడిగా తెలంగాణను మార్చిందా, దొరల గడిగా ప్రకటించిందా, ఏంది అసాంఘిక శక్తులకు నిలయంగా మార్చేసేస్తున్నారా, అసాంఘిక శక్తులకే వదిలేస్తున్నారా, ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని మొత్తము పక్కన పట్టేసేసి సొంత జాగీరుగా రౌడీల గుండాలతో ఏమన్నా పాలన చేయాలనుకుంటున్నా అనేది అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ అరెస్ట్ అని చెప్పుకోవడానికి కూడా తెలంగాణ పోలీసులు కానీ ఎవరు కానీ దీని గురించి రఘును ఎవరు తీసుకెళ్లారనేది ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. రఘును తీసుకెళ్లిన దానికి సంబంధించి ఇప్పటికైనా కూడా ఒక జర్నలిస్ట్ ను పొద్దున 9 గంటలకు కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళారని చెప్పేసి మొత్తం మీడియా సోషల్ మీడియా కోడై కూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఒక్క పర్సన్ కూడా దీని గురించి మాట్లాడే పరిస్థితి లేరు. ఒక డీజీపీ నుంచి కూడా ఒక మాట మాట్లాడడానికి మా పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు పలానా కేసు విషయంలో తీసుకెళ్లారను, లేదంటే పలానా అసాంఘిక శక్తులు తీసుకెళ్లారు, లేదంటే మా పోలీసులకు ఎటువంటి సంబంధం లేదనో, ఇది ఏదైనా ఒకటి ప్రభుత్వం నుంచి రావాలి. పొద్దున 9 గంటల నుంచి జరుగుతుంటే ఇప్పుడు 2 గంటలు అవుతుంది. ఈ 3-4 గంటల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చీమ చిటుక్కుమన్నా కాదు, అసలు కనీసం చీమ కుట్టినట్టయినా లేకపోవడం అనేది దారుణమైన విషయము. అంటే ఎంత బాధ్యతారహితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. రఘుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అధికార పక్ష నేతలు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల గురించి భూకబ్జాల గురించి క్లియర్ కట్ గా తెలుస్తుంది. దీన్ని బట్టి చూసినట్లయితే దీనికి రఘు క్షేమ సమాచారాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణం స్పందించాలి. రఘుకు సంబంధించి రఘు కిడ్నాప్ కు సంబంధించి ఖచ్చితంగా కేసీఆర్ అధికార టీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేది యూనియన్ ఆఫ్ తెలంగాణ జర్నలిస్టుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఇప్పటి వరకు గతంలో కూడా సమైక్య పాలనలో కూడా ప్రశ్నించే గొంతులను ఎవరు నొక్కలేదు, కానీ తెలంగాణ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ జర్నలిస్టులు ప్రశ్నించడమే చేసింది తప్ప. అదే చెప్తున్నాము, అసలు తెలంగాణ అనేది ఒక సొంత అస్తిత్వాన్ని ప్రకటించుకోవడానికి తెలంగాణ అంటేనే ఒక ప్రశ్నించే గొంతు, తెలంగాణ అస్తిత్వమే ప్రశ్నలో ఉంటుంది, తెలంగాణ అస్తిత్వం అంతా కూడా నిర్భీతిగా ప్రశ్నించడం అనే దాంతో ఉంటుంది. తెలంగాణ కోసం పోరాటం చేసిన సందర్భాల లోపల నేరుగా అసెంబ్లీ లోపల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఛాంబర్ ను కూడా జర్నలిస్టులు ముట్టడించడం జరిగింది. అంతేకాకుండా సెక్రటరియట్ లో కూడా సి బ్లాక్ లో రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పేషి దగ్గర దాకా వెళ్ళేసి అంతటి మధ్య కూడా అక్కడ సమైక్య పాలనలో ఉన్నప్పుడే ఉన్నటువంటి ప్రజాస్వామిక వాతావరణము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో తెలంగాణ సొంత రాష్ట్రం లోపల తెలంగాణ జర్నలిస్టులకు అటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ లేకపోవడం అనేది దారుణమైన విషయము. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించి ఆయన నియంతృత్వ వైఖరికి ఆయన నిరంకుశ వైఖరికి నిదర్శనంగా మిగిలిపోతుంది. ఆయన పాలనకు సంబంధించి ఈ రకమైన పోలీస్ జూలము లేదంటే అసాంఘిక శక్తులు జర్నలిజం మీద పాత్రికేయుల మీద దాడులకు చేయడానికి సంబంధించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇది ఒక మాయను మచ్చగా మిగిలిపోతుంది. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చేసినటువంటి ఏవైతే వ్యవహారాలలో ఉన్నాయో వాటికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నా గానీ జర్నలిస్టుల మీద తప్పుడు కేసులు పెడుతున్నా గానీ ఎటువంటి రివ్యూ ఉండదు. జర్నలిస్టులు దీని గురించి సాది ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా అవకాశం లేని దుస్థితి కనబడుతుంది. అసలు ప్రజాస్వామిక ప్రభుత్వం ఉందా అనే దాని గురించి ఉంటుంది. ఇది కేవలం కల్వకుంట్ల దొర గడి లాగా మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని మార్చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం క్షమించాల్సిన విషయం కాదు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ విషయం లోపల ఖచ్చితంగా కన్సర్న్ చూపిస్తున్నారు. తెలంగాణ జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మా ఒక్కటే ముందుకొస్తారు. రఘుకు సంబంధించి కూడా ఈ రోజు చేస్తున్నది ఏంటి, తెలంగాణ ప్రజల పక్షాన అధికార పక్షం చేస్తున్న అవినీతి అక్రమాల గురించి భూకబ్జాల గురించి ప్రశ్నించడం జరుగుతుంది. పోలీసుల దమనకాండకు సంబంధించి ప్రజల మీద జరుగుతున్నటువంటి పోలీసుల దమనకాండం ప్రశ్నించడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకం తెలంగాణ జర్నలిస్టుల పక్షాన ఉంటారు. తెలంగాణ జనం కోసం తెలంగాణ కోసం జర్నలిస్టులు ఉద్యమించిన ఈ నేల మీద ఖచ్చితంగా తెలంగాణ జర్నలిస్టుల పక్షాన తెలంగాణ ప్రజలు కూడా నిలబడతారు. ఈ తెలంగాణకు సంబంధించిన ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొని రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అవసరమైన ఒత్తిడి తీసుకొని రావడానికి జర్నలిస్టులందరూ కూడా యూనియన్లకు అతీతంగా యూనియన్ల విభేదాలకు అతీతంగా ఈ పొరపక్షాలు లేకుండా ఖచ్చితంగా తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రజలందరికీ ఒక భద్రతను ఇచ్చేటువంటి సమాజం కోసం తెలంగాణ జర్నలిస్టులందరూ ఐక్యంగా ముందుకొస్తారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇప్పటికే కొన్ని సంఘాలు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయాయి, అలాంటిది
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంఘాలు బయటకు వస్తాయంటారా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ప్రజల పక్షాన నిలబడ్డప్పుడు. ప్రజల పక్షాన నిలబడకపోతే అది జర్నలిస్ట్ అయినా పొలిటీషియన్ అయినా కాలగర్భంలో కలిసిపోక తప్పదు. తెలంగాణ ఉద్యమంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తూ ఫీల్డ్ లోకి వచ్చారో, క్షేత్ర స్థాయిలో ప్రజల పక్షాన నిలబడ్డారో వాళ్ళు మాత్రమే ఈరోజు నిలదొక్కుకోవడం జరిగింది. ఈ రోజు వాళ్ళు ఆ గతం నుంచి వీళ్ళు పాఠాలు నేర్చుకోకుండా ఉండేసేసి జర్నలిస్టుల పక్షాన ఏదైతే తెలంగాణ జర్నలిస్టుల పేర్లు చెప్పుకొని ఈ రోజు ఈ పదవులు అనుభవిస్తున్నారో వాళ్ళు ఈ విషయం గురించి ఖచ్చితంగా మౌనం వీడి ప్రజల ముందుకు రాకపోతే చరిత్ర కాలగర్భంలో కలిసిపోతారు, చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. జర్నలిస్టులుగా వాళ్ళ జర్నలిస్టుల పేరు తీసుకున్న పదవులు మిగులుతాయి తప్ప జర్నలిస్టులు ఎవరు మిగిలరు. ఈ కరోనా కష్టకాలం లోపల కొన్ని వందల మంది జర్నలిస్టులు అల్లల్లాడిపోతుంటే కనీసం పరామర్శ చేయడం కానీ లేదంటే కనీసంగా వాళ్ళకు ఎంత న్యాయం చేయగలుగుతామనే దాని గురించి కానీ ఎటువంటిది మాట్లాడకపోవడము, జర్నలిస్టుల కష్టాలు వచ్చినప్పుడు మాట్లాడకపోతే ఆ జర్నలిస్టులుగా ఆ పదవులు తీసుకున్న వాళ్ళందరూ ఆ పదవుల్ని అక్కడ విడిచిపెట్టి జర్నలిస్టుల పక్షాన గొంతులు విప్పాల్సిన అవసరం ఉంటుంది. అల్లం నారాయణ లాంటి సీనియర్ జర్నలిస్టు మీడియా అకాడమీ చైర్మన్ గా ఉన్నారు, ఆయన ఎన్నో పోరాటాల నుంచి వచ్చారు, ఆయన పోరాటాలకు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్. ఈ రోజు ఒక పదవి గురించి, ఒక క్యాబినెట్ హోదా పదవి గురించి, ఆ క్యాబినెట్ హోదా కనీసం బుగ్గ మీద కారు పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. కానీ ఈరోజు ఏ రకంగా ఒకప్పుడు గొప్ప చరిత్ర లాగా పోరాటాల యోధులాగా ఉన్నటువంటి అల్లం నారాయణ ఈరోజు ఒక కుర్చీ కోసమో ఒక పదవి కోసమో నోరు మూసుకొని కూర్చోవడం అనేది చరిత్ర క్షమించద్దు. ఇప్పటికైనా అల్లం నారాయణ తన పదవి ఒక ఏడాది ఉంటుందో రెండేళ్ళు ఉంటుందో తెలియదు, కాకపోతే చరిత్ర లోపల మాత్రము ఒక మౌనముని లాగా జర్నలిస్టులందరినీ రాష్ట్ర ప్రభుత్వము పోలీసులు దమనకాండ బలైపోతుంటే ఒక మౌనముని లాగా చూస్తూ కూర్చోవడం అనే దాని విషయం లోపల మాత్రం ఖచ్చితంగా అల్లం నారాయణతో పాటు అటు అధికార పక్షానికి దగ్గరగా ఉన్నటువంటి జర్నలిస్టు సంఘాల నాయకులందరూ కూడా దీనికి బాధ్యులుగా నిలబడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సతీష్ కమ్మి గారు.